हाई व्यूवर्स नेनु मी प्रवीण एंटरटेनमेंट प्रवीण मी कोसम मरो కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చాను ఇవాళ. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, మరి వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. ఈరోజు అయితే ప్రిన్స్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. మూవీ చాలా బాగుంది. హీరోగా యాక్ట్ చేసింది అయితే శివకార్తికేయన్ గారు, హీరోయిన్గా వచ్చి మరియా. తర్వాత ఇంకా చెప్పనక్కర్లేదు, జాతిరత్నాల లాంటి సూపర్ హిట్ మూవీ అందించాడు మనకి ఆయనే అనుదీప్ గారు. ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి తమన్ గారు. దీంట్లో హీరో ఫాదర్ క్యారెక్టర్గా యాక్ట్ చేసిన ఆయన సత్యరాజ్ గారు. చాలా బాగా హిట్ అయింది మూవీ, చాలా బాగుంది మూవీ. దీంట్లో అనుదీప్ గారిది స్టైల్ చాలా బాగుంది. మనం కామెడీ ఈ మూవీ గురించి మనకు గుర్తొచ్చిందంటే, ఎంత ప్రస్టేషన్లో ఉన్న వాళ్ళైనా మూవీ చూసారంటే పీస్ఫుల్గా ఉంటారు. చాలా బాగుంది మూవీ ఇది. కామెడీ మెయిన్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఫస్ట్ నుంచి హాఫ్ టైం మన ఇంటర్వెల్ వరకు కామెడీ ఫుల్ కామెడీ జోష్లో ఉంటుంది. హాఫ్ నుంచి మనకి ఎక్కడ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది ఒక 10-20 మినిట్స్. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టు వెళ్ళిపోతుందండో. ఫుల్ కామెడీ ఫుల్ జోష్లో ఉంటుంది మూవీ. ఎంటర్టైన్మెంట్ వరకు ఎక్కడ తగ్గేదే లేదని చెప్పారు మన అనుదీప్ గారు ఈ మూవీతో. అంటే కామెడీ అనగానే మనకి గురువారం శుక్రవారం వచ్చి జబర్దస్త్ లాగా ఉంటుంది అనుకుంటున్నారా? అంతకు మించి వేరే లెవెల్లో ఉంది మూవీ. అయితే మనం ప్రిన్స్ మూవీ చూస్తున్నంతసేపు మనకి డబ్బింగ్ మూవీలాగా అనిపించదు. మన స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు మూవీ ఎలా అయితే చూస్తామో సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది. తెలుగు మూవీ ఇది డబ్బింగ్ మూవీ కాదనే అనిపిస్తుంది మనకి. ఇంకా మనం ఈ శివకార్తికేయన్ గురించి చెప్పుకోనక్కర్లేదు. రజనీకాంత్ గారిని, ఇంకా మన సూర్య గారిని, నెక్స్ట్ కార్తీక్ గారిని ఎలా అయితే మన తెలుగు హీరోలుగా ఆదరిస్తున్నామో, నెక్స్ట్ ఈ ప్రిన్స్ మూవీ తర్వాత పక్క శివకార్తికేయన్ గారిని మనం మామూలుగా మన తెలుగు హీరోలని ఎట్లా అయితే ఆదరిస్తామో, ఇప్పుడు తమిళ హీరో కాకుండా తెలుగు హీరోలాగే ఆదరిస్తాము. నో డౌట్, దీంట్లో అయితే ప్రిన్స్ మూవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యాన్ అయిపోవాల్సిందే శివకార్తికేయన్ గారికి. మన అనుదీప్ డైరెక్టర్ గారి గురించి వచ్చేటప్పటికైతే జాతి నర్తనాలు లాంటి మూవీ తీసుకొని సూపర్ హిట్ కొట్టాడు, తర్వాత ఇప్పుడు ప్రిన్స్ లాంటి మూవీని తీసుకొని అదే ఫార్మాట్లో వచ్చాడు. కాకపోతే ఒక్క డిఫరెన్స్ ఉందండి, జాతి రత్నాలంతా పీక్స్ కామెడీ లేకపోయినా ప్రిన్స్ కూడా అదే విధిగా యావరేజ్ దాని దగ్గరికి వెళ్ళింది మొత్తం. అంటే దాని లెవెల్లో లేదు, ఉంది. ప్రిన్స్ కూడా సూపర్ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే థియేటర్కి వెళ్ళామా, ప్రిన్స్ మూవీ చూసామంటే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతాము. హీరో ఫాదర్గా సత్యరాజ్ గారు చేశారు. మన బాహుబలిలో కట్టప్పలాగా ఎంత పెద్ద రోల్ అయితే తీసుకున్నారో దీంట్లో కూడా అంతే పెద్ద రోల్ తీసుకున్నాడు, చాలా బాగా చేశాడు. ఇంకా మిగతా ఆర్టిస్టులు మన ఎవరు మనకు అంత టచ్లో లేదు కాబట్టి వాళ్ళ పేర్లు, మొత్తం తమిళ ఆర్టిస్టులు ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపుతున్న మ్యూజిక్ డైరెక్టర్లో ఇప్పుడు మన తమన్ గారు కూడా ఒకరిగా ఉన్నారు. అలా వైకుంఠపురం, నెక్స్ట్ అఖండ, ఇప్పుడు నిన్న మొన్న రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న తమన్ గారు ఈ మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. నేను క్లాస్ కాదు, మాస్ కాదు, రొమాంటిక్ కాదు, ఏదైనా చేయగలను, దేంట్లో అయినా నాకు సాటి లేదా అని ఊపేస్తున్నాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ మూవీ కూడా అదే ఫామ్ అందించాడు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ